हेलो अंडी अंदर की हाई वेलकम बैक टू माय चैनल रीचार्ज तेलुगु ब्लॉग्स फ्रॉम यूएसए सीरीज सो ई वीडियो एंटंटे लास्ट वीडियो लो नेनु चेप्पिनट्टु कार्तीक दीपदानम कार्तीक मासम यूएस लो उन्न वाळ्ळु एला चेसुकुंटारो एंटि अनेदि ई वीडियो लो नेनु चेप्पोतुन्नानंडि इक्कड मीरु चूस्तुन्नट्टुगा बिय्यं पिंडि लेदा वरि पिंडितो चेसिन दीपान्नि ब्राह्मणुलकु मनं दानं इस्तामन्नमाट सो ई रकंगा मेमु कूडा दानं इच्चाम चूडंडि ఇది విషయం అండి ఈ రకంగా కార్తీక దీపదానం కూడా మేము చేసుకున్నాము ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే ఒక విశేషమైన రోజున కార్తీక వనభోజనాలు సత్యనారాయణమూర్తి వ్రతం అండ్ కార్తీక దీపదానం కూడా చేసాము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా చెప్పాలంటే మా పిల్లల్ని కూడా బయటికి అవుటింగ్ తీసుకొచ్చినట్టు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే విధంగా అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ ఉన్న ప్లేస్ దట్ ఇక్కడ జరిగే విశేషాలు కూడా తెలుసుకున్నందుకు అనుకుంటున్నాను సో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోస్ ని చూస్తున్నారో కైండ్లీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి మీ లైక్ వల్ల సో మాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ కంటిన్యూ గా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఇంకా మంచి మంచి ప్లేసులు చూడండి ఇక్కడైతే ఫ్రెండ్స్ మా వాడు మా వాళ్ళ డాడీకి వచ్చి నుంచి బెల్ట్ తీయమని వేయమండం తీయమండం వేయమండం అదే ఒక సరదా అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్టు పైన్ ట్రీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి మీరు అబ్జర్వ్ చేసినట్టంటే ఆ పైన్ ట్రీస్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మా అబ్బాయి చేతిలో ఒక పైన్ ఫ్రూట్ ఉంది చూసారా పైనాపిల్ మాదిరిగా ఉంటుంది దాన్ని వాటర్ చిమ్మితే అది ముడుచుకుంటుంది డ్రై అయ్యాక విచ్చుకుంటుంది చిన్నప్పుడైతే అలా ఆడుతూనే ఉండేవాళ్ళం వాటితో మేము సో ఈ రకంగా అయితే పిల్లలందరినీ గ్యాదర్ చేసి గ్రూప్గా చేసి గేమ్స్ కండక్ట్ చేశారు మేము చిన్నగా నడుచుకుంటూ అలా ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ స్నాప్లో అయితే ఈ పాత్ అనేది చాలా బాగుంది అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే బ్యాక్ ఎండ్లోని ఆ వాటర్ అండ్ గ్రీనరీ ఆ ట్రీస్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఆ లొకేషన్ ఇంకా ముందుకు అలా వెళ్తూ ఉంటే ఒక పాత్వే అనేది ఒక ట్రాక్ కింద వేశారు అది కూడా ఒక బ్రిడ్జ్ మాదిరిగాను చాలా అంటే చాలా చూడడానికి ఫోటోగ్రఫీకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చే సన్లైట్ అనేది ఆ ఆబ్జెక్ట్స్ మీద లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కదా అది ఇక్కడ బ్యూటీ మాట ఇక్కడ అందంగా కనిపించే ఈ పాండ్కి దానికి తోడుగా ఈ స్వాన్స్ వచ్చి కూడా ఇక్కడ కనిపించడం అనేది ఇంకా అందంగా అనిపించింది మీరు చూసుకున్నట్టయితే సో వీటిని చూస్తూ ఉంటే ఆ ఉన్న క్షణాలైనా చాలా హ్యాపీగా అనిపించిందండి మనమేమో వాటిని రమ్మంటూ ఫొటోస్ తీసుకోవడానికి అని పిలుస్తుంటే అవేవో భయపడుతూ బెదిరిపోతూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట చూడండి సో వాటిని చూస్తూ ఉంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు వాయిస్ ఓవర్ కూడా అవసరం లేదు ఏమంటారు మేము కూడా అలానే వాటితో కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము వీడియోస్ కూడా అలా తీసుకున్నామండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఆ మూడు కూడా ఒక్కసారి వాటి ముక్కుల్ని ముంచుతాయి అవి రైట్ కానీ లెఫ్ట్ కానీ ఒకసారి టర్న్ అవుతాయి వాళ్ళు డిసిప్లిన్ అనాలో వాళ్ళ బ్రెయిన్ ఐక్యూ లెవెల్ ఎంత ఫాస్ట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయో అక్కడ మనం చూడొచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే తాతగారు వచ్చిన నుంచి అలా వేటలోనే ఉన్నారు చేపల వేటలోని ఎన్ని పడ్డాయో ఏంటో అని కూడా దగ్గరికి వెళ్ళి అడిగితే ఒకటి కూడా పడలేదంట కాకపోతే ఇక్కడ వాళ్ళకి అది హాబీగా తీసుకుంటారు అన్నమాట దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈవెన్ పట్టినా కూడా అవి వాళ్ళు తీయరు బయటికి అట్లానే పడతారు చేపలను పట్టినా చూసేసి మళ్ళీ వదిలేస్తూ ఉంటారు ఈ దగ్గర అయితే ట్రాఫిక్ లేని రోడ్ల మీద పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే మేము తీసుకున్నాము అదేవిధంగా వీళ్ళిద్దరూ ఇంకా కారు మీదకి ఎక్కి చాలా అల్లరి చిల్లరి చేశారు సో వీడైతే చిన్నోడు వాళ్ళ అన్నయ్య ఎక్కాడని చెప్పేసి వాడంతటా వాడే ఎక్కుతాడంట అదొక పేచి మళ్ళీ ఎక్కి ఏం చెప్పాడో మీరే చూడండి ఒకసారి బాగుందన్నా బాగుంది
సో ఈ విధంగా మేము ఇక బయలుదేరామండి. లాస్ట్లో వచ్చే పాత్ కోడ్ ఒకసారి క్యాప్చర్ చేస్తే గుర్తుగా ఉంటుందని చెప్పి ఇలా క్యాప్చర్ చేశాను. నాకు తెలిసి ఇది చూడడానికి నిజంగా మనం నైమిషారణ్యం చూసామో లేదో తెలియదు, కానీ పంతులు గారు చెప్పినట్టు అది నైమిషారణ్యంలానే ఉంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను కదా ఈ వీడియో. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఆల్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ అగైన్.